గోవా గోవా వెళ్ళాలని ప్రతి కుర్రోడి కల. అక్కడికి వెళ్ళాలి, ఆ సముద్రంలో జలకాలాడాలని, గోవా సంస్కృతిని కాపాడుతున్న విదేశీ వనితలను చూసి తరించాలని, బట్టలు లేకుండా బీచ్లో శాద్ తీరుతున్న యువతులను చూసి వద్దమ్మా సరోజా గుడ్డ కప్పుకో అని చెప్పాలని ప్రతి కుర్రోడి కల. మందు తక్కువకు వస్తుంది కదా అని పప్పుల్లో గెంతులేసి ఫుల్గా తాగేసి బయటకు వచ్చి బాబాయిలకి ఫైన్ కట్టాలని ప్రతి కుర్రోడి కల. ఆ కుర్రోళ్ళలో ఒకడే ఇప్పుడు ఈ ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఏదైనా గ్రామర్ మిస్టేక్లు ఉంటే క్షమించండి, ఒక్కలే ఏదో చెప్పావు అనుకుంటే మన్నించండి, కానీ వీడియో మాత్రం పూర్తిగా చూడండి. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ వ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. మన కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ అయిపోయింది. నా డ్రీమ్ డెస్టినేషన్ గోవా. గోవా వెళ్ళాలనేది ఎప్పటి నుంచో కల. ఎందుకంటే చెప్పలేం, పూరి జగన్నాథ్ సినిమాలు చూసి ఎఫెక్ట్ అనుకుంటా గోవా వెళ్ళాలి, గోవా వెళ్ళాలనుకుంటాం. కానీ గోవాలో ఏముంటుంది, ఏముండదు. అక్కడ ఏదో బీచ్లు అయితే తప్పితే అక్కడ చూసేది కూడా గొప్పగా ఉండదు. మనం డ్రింక్ కూడా చేయం, పెద్ద యూజ్ ఏం లేదు. కానీ ఎందుకో గోవా వెళ్ళాలని చెప్పి చిన్నప్పటి నుంచి ఎప్పటి నుంచో తెలిసిన దగ్గర నుంచి ఒక కళ. అది నా 5th స్టేట్ కూడా. ఇప్పుడు మన 5th స్టేట్ గోవా అనేది ఎక్స్ప్లోర్ చేయబోతున్నా. ఎందుకంటే చాలామంది ప్రతి కుర్రోళ్ళ కళ గోవా వెళ్ళాలి, గోవా వెళ్ళాలి, ఏదో ఒకటి చూడాలి అని చాలామంది కలది. తక్కువ బడ్జెట్లో ఎలా వెళ్ళాలని చెప్పి చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇది ఓవరాల్గా 5 డేస్ ట్రిప్ని అయితే ప్లాన్ చేశాను. గోవాను ఎక్స్ప్లోర్ చేస్తున్నాను అంటే తప్పకుండా కొంచెం అడల్ట్ కంటెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే గోవా తెలిసిందే బీచ్లు, ఆ బికినీలు, ఫారినర్స్ అవే. నేను గోవా వెళ్ళి చర్చిలు గుళ్ళు చూపించలేను కదా భయ్యా. వారణాసి చూపించాను, తిరుపతి చూపించాను, కూర్గ్ లాంటి మంచి మంచి ప్లేసెస్ ఎన్నో చూపించాను. అలాగే ఒక ట్రావెలర్గా ఎక్కడికి వెళ్తే అక్కడ ఏదుంటే అదే చూపిస్తాను. ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను బీచ్కి వెళ్ళి చీర కట్టుకున్న అమ్మాయిని నేను చూపించలేను భయ్యా. ప్లీజ్ చూడండి, ఎంజాయ్ చేయండి, అర్థం చేసుకోండి. ఆ ప్లేసెస్ ఎలా ఉంటే అలాగే ఎక్స్ప్లోర్ చేస్తాను నేను, దాంట్లో ఏముండదు. ఓకేనా? మీకు ఏదైనా కొంచెం అడల్ట్ కంటెంట్ మేము చూడమనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయండి ప్లీజ్. ఓకే, అర్థం చేసుకోండి, తప్పుగా అనుకోవద్దు. టోటల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు. ఓకేనా? వీడియోలు అయితే పూర్తిగా చూడండి. ఇప్పుడైతే మనకు ట్రైన్ అయితే ఈవినింగ్ 6:50-7 o'clock ట్రైన్ ఉంది. ఈ ట్రైన్ టికెట్స్ అనేది IRCTCలో బుక్ చేసుకున్నా. అటు ఇటు కలిపి మనకి 1000 రూపీస్, అంటే ఒక సైడ్ 500 రూపీస్ ఛార్జ్. స్లీపర్ టికెట్స్ అయితే 500 పడింది. ఇంకా వీడియోలోకి వెళ్దాం. వీడియో మాత్రం ఫస్ట్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకేనా? లెట్స్ గో. ఇదే మన బెజవాడ రైల్వే స్టేషన్. ఇక్కడ నుంచి వాస్కోడిగామాకి వెళ్ళాలి మనం. 20 గంటల జర్నీ చేయాలి. ఎందుకండి, లోపల స్టేషన్ లోపల ఎలా ఉంటుంది ట్రైన్? ఇది అమరావతి ఎక్స్ప్రెస్ వచ్చింది. గోవా 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 అనాలి బాబాయ్, గోవా తీసుకెళ్ళిపోతు తొందరగా. ఏంట్రా లోపల ఎలా ఉంది? స్లీపర్ బోగి అనుకున్నారా, జనరల్ అనుకున్నారా? బీభత్సంగా ఎక్కేశారు. అసలు కిందకి దిగడానికి స్పేస్ కూడా లేదు. ఎక్కడ హుబ్లీకి వచ్చాం, 10 పోయింది టైం కరెక్ట్గా, గంట లేట్ అనుకుంటాం. ఇక ఇద్దరం పోతున్నాము గోవాలో, ఏదో ఒకటి చేద్దామని చెప్పి. ఇంకా ఈవినింగ్ 4 అవుతుంది అనుకుంటా. గోవా చేరుకునేసరికి, రూమ్ చేరుకునేసరికి 5:06 అయిపోతుంది. ప్రజెంట్ అయితే హుబ్లీలో కర్ణాటక. ఆల్రెడీ కర్ణాటకలో మనం కూర్గ్ అండ్ మైసూర్ని ఎక్స్ప్లోర్ చేశాను. హుబ్లీ ఎప్పుడు రాలా, ఫస్ట్ టైం వచ్చా హుబ్లీ. అయితే స్టేషన్ బాగుంది, చాలా పెద్దగా ఉంది. హుబ్లీ స్టేషన్ కూడా చాలా బాగుంది. కర్ణాటక కదా, గోడల మీద చూడండి హంపీ కానీ ఆ టెంపుల్స్ ఉన్నాయి కదా, ఆర్కిటెక్చర్ చాలా భలే వేసారు. నా లడ్డూలో ట్రైన్ ఎక్కడ పడితే క్యాస్టల్ రాక్ 11:30 రావాల్సింది. 1:30 వచ్చింది ఇక్కడికి. అమ్మ 2 గంటలు లేటు. ఇదో చెత్త ట్రైన్లా ఉంది. ఉంది, ఇది ఒక్క ట్రైనే ఉంది గోవాకి. అది కూడా
ట్రైన్ దూద్సాగర్ స్టేషన్ దగ్గర ఆగింది. చుట్టూ అడవి, భలే ఉంది దూద్సాగర్ స్టేషన్. అసలు నెక్స్ట్ దూద్సాగర్ వాటర్ ఫాల్స్ కూడా వస్తుంది, అది చూద్దాం, అరిపిస్తుంది. అక్కడ ఏదో గుడి కనిపిస్తుంది. ఏ ఊరు గుడి ఇది? ఏ అడవుల్లో ఉన్నట్టుంది డబ్బా ట్రైన్ మడగా స్టేషన్ దాటింది. అసలు పోతుకు 4 గంటలకల్లా వాస్కోడి గామలో దించాలి. ఇప్పుడు అవి దాటిపోయింది, అయినా ఇంకా వాస్కోడి గామ రాలి, ఇంకా అరగంట పడుతుందంట. 5:40 తీసుకుంది అంటే 2 గంటలు లేటు. ఈ అమరావతి ఎక్స్ప్రెస్ మళ్ళీ చెత్త ట్రైన్, 2 గంటలు లేటు. మన అక్కడి నుంచి మళ్ళీ మంజునా బీచ్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఒక 47 కిలోమీటర్లు ఉంటుంది. బండి తీసుకుని వెళ్ళమా, ఏదో ఒకటి చేయాలి. టైం మాత్రం చాలా వేస్ట్ అయింది. రెడ్ వచ్చేది నీరా చెట్ల గోవా కార్నివాల్. అది ఆ మాత్రం ఉండాలి. మన అందుబరం ఉంది. అదే అరే సౌత్ గోవాలో జరుగుతుంది, నార్త్ గోవా జరుగుద్దేమో, జరుగుతాయా మళ్ళీ? నిన్న రేపు ఈరోజు ఉందన్నారు, ఈరోజు రేపు కూడా. అరే అరే ఇంకా ఉంది, లైన్ వస్తుంది. జనాలు రాళ్ళు గాలి గెంతలేసుకున్నారు పాపం, ఎవడు చూడలేదు వాళ్ళని. గోవా వచ్చిన తర్వాత ఫస్ట్ చూస్తున్న బీచ్. ఇంకా వాస్కోడి గామకి రాలేదు కానీ ఒక ముందే బీచ్ ఏదో కనబడింది. ఏం బీచ్? ఈ బీచ్ పేరేం కూడా తెలియదు కానీ అదిగో రా, జనాలు అటు బాగానే ఉన్నారు. అదిగో వైట్ శాండ్ బీచ్ బాగుంది. ఇదంతా సౌత్ గోవా బీచే, సౌత్ గోవా ఇదంతా. ఇదే ఏం ఊరు? సంకవల్ల అంట, సంకవల్ల ఏదో బొక్కవాళ్ళ పేరు కరెక్ట్గా తెలియదు కానీ ఇదంతా సౌత్ గోవా బీచ్లు. పద్ధతికి మారు పేరు సౌత్ గోవా. పద్ధతి లేకుండా వెళ్ళాలంటే నార్త్ గోవాకి పోదాం. మనకెందుకులే, మన నార్త్ గోవాకి పోదాం. 5:55 దింపింది, 3:45 దింపుతా అన్న ట్రైన్. 5:55 దింపింది. మా గోవా వెళ్ళాలంటే ఈ డబ్బా ట్రైన్ ఒకటే ఉంది, 2 గంటలు బొక్క. ఈ పాటికి వెళ్ళి హాస్టల్లో తొంగునేవాళ్ళం, ఏదో బీచ్లో వెళ్ళి పడుకునేవాళ్ళం కూడా. వాస్కోడి గామ రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి మనం అంజనా బీచ్ కానీ బాగా బీచ్ ఆ సరౌండింగ్లో ఉండాలంటే ఆల్మోస్ట్ 47 కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి. నాకు లక్కీగా ఏంటంటే తెలియకుండానే గోవా కార్నివాల్ జరిగే టైంకి అయితే ఇక్కడికి వచ్చేసాను. గోవా కార్నివాల్ 18 ఫిబ్రవరి నుంచి 21 వరకు జరుగుతుందంట. ఈరోజు డేట్ 20, రేపు కూడా జరుగుతుంది. రేపు మనకి నార్త్ గోవాలోని మన దగ్గరలోనే జరుగుతుంది, అంజనా బీచ్ నియర్ దగ్గరలోనే. అదైతే ఎక్స్ప్లోర్ చేస్తా. ప్రస్తుతానికి అయితే జస్ట్ ఒకసారి కొంచెం చూద్దాం. ఇది పక్కనే రైల్వే స్టేషన్ ఉంది, ఇక్కడే ఉంది ప్రిన్స్ టైమ్స్ అండ్ ట్రావెల్స్. వీళ్ళ దగ్గరే తీసుకున్న బండి. అయితే ఈరోజు మనకి మండే ఈవినింగ్ 6 అయింది ఆల్మోస్ట్. మళ్ళీ ఫ్రైడే మార్నింగ్ 5:30 వస్తాను. అంటే 3-4 డేస్ మనతోనే ఉంటుంది ఇక్కడ నుంచి వాస్కోడి గామా దగ్గర నుంచి అంజనా బీచ్కి వెళ్ళి ఇవ్వడానికి. మొత్తం కలిపి అమౌంట్ అయితే 1500 తీసుకున్నారు. మీరు కనుక గోవాలో బండి రెంట్కి తీసుకున్నారంటే తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఆ బండిని వీడియో తీసుకోండి, లేకపోతే పెద్ద స్కామ్ ఇది. తర్వాత దానికి ఉన్న డ్యామేజ్ మొత్తం మీ మీద పడేసి దీని లాస్ట్లో మీ దగ్గర డబ్బులు దొబ్బేస్తారు. చ
చాలు గోవా క్యార్నివల్ని అయితే ఎక్కువ షూట్ చేయలేదు, ఎందుకంటే రేపు మనం ఉన్న ప్లేస్లో జరగబోతుంది, అక్కడ ఫుల్గా ఎక్స్ప్లోర్ చేస్తాను నేను. టోటల్ గోవా క్యార్నివల్ మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఒక వీడియో చేస్తాను, తప్పకుండా చూడండి. ఇప్పుడు వాస్కో రైల్వే స్టేషన్ నుంచి మా హాస్టల్ ఆల్మోస్ట్ 47 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఇంకా అక్కడికి బయలుదేరుతున్నాం, మార్నింగ్ మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ గాయ్స్, గోవా వచ్చేసాం, రాత్రి వచ్చాం. ఆల్మోస్ట్ 22 అవర్స్ జర్నీ పట్టింది, 20 అవర్స్ జర్నీ, ఒక 2 అవర్స్ లేట్ ట్రైన్. ఇంకా నైట్ వచ్చి చేసేది ఏం లేదు, తినేసి పడుకున్నాం. హాస్టల్ని కొంచెం డైరెక్షన్ లోపల ఎదుక్కొని రావాలి, కొంచెం సందుల్లో ఉంటాయి, ఇదిగో మొత్తం సందు బందుల్లోనే ఉన్నాయి హాస్టల్స్ అన్నీ. ఈ దగ్గరలో చాలా హాస్టల్స్ ఉన్నాయి, ఓపర్స్ ఉంది, ఇక్కడే ది హాస్టలర్ ఉంది, ఇంకా ముస్తాఫిజీర్ అని చెప్పి ఇది గయా హాస్టల్, ఇంకా చాలా హాస్టల్స్ ఉన్నాయి. తక్కువ బడ్జెట్లో అయిపోద్ది, హాస్టల్స్ ఇక్కడే ఉన్నాయి. మన నా 5th స్టేట్ ఇది గోవా. ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు గోవా. గోవానైతే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను, చాలా బాగా అయితే ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. ఎలా ఉంటుందో తెలియదు, ఏదైనా కొత్త స్టేట్కి వచ్చామని కొత్తగానే ఉంటుంది కదా, ఎలా ఉంటాయి. ఇంకా బీచ్లో ఉంటాయి మ్యాక్సిమం ఇక్కడ, ఇంకా ఇంకేమైనా ఉన్నాయేమో స్పెషల్ అట్రాక్షన్స్ అన్నీ చూస్తాను, ఒకసారి చూసి ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, ఈ వీడియోస్ అయితే మీకు బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. ప్లీజ్ గైస్ లైక్ చేయండి, మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. ఈ హాస్టల్ అయితే మొత్తం ఒకసారి చూపిస్తాను, చూడండి లోపల ఎలా ఉందో, భలే ఉందో. హాస్టల్ అయితే రాత్రి వచ్చాం కదా, నైట్ ఫుల్ చిల్ అసలు, సాంగ్స్, మ్యూజిక్, బ్యాంగ్ 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 లోపలంతా, ఫారినర్స్ మాత్రం విభత్సంగా ఉన్నారు. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. గయా హాస్టల్స్, గోవా. ఆ స్టైల్ మాత్రం డిఫరెంట్, భలే ఉంది. ఆర్ట్స్ చూడండి సార్, గోడల మీద ఎలా ఉన్నాయో పెయింటింగ్స్, ఓల్డ్ బైక్, ఏ పురాతన కాలమైన బైక్ ఇది. ఎంట్రన్స్లో మనకు ఒక చూడండి అమ్మాయి బొమ్మ ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఒక డిఫరెంట్గా భలే పెట్టారు అక్కడ, చిల్ అవ్వడానికి మంచి ప్లేసెస్. లోపల కూర్చొని చిల్ అవ్వచ్చు. ఇటువైపు కూడా కూర్చోవడానికి దేనికైనా భలే ఉంది. మొత్తం లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి. హే గయా మేనేజర్, హాయ్ బ్రో, ఐ వ్లాగింగ్, ఐ ఫర్గెట్ ఎవర్ నేమ్ సార్, పిసి, ఓకే ఓకే, అదీరా, సే హాయ్, మై వ్లాగింగ్. కాంతారా పోస్టర్ పెట్టినట్టు పెట్టారు, కాంతారా స్టైల్లో. ఓకే, ఇంకా లోపల మాత్రం పెయింట్స్ అవి అదిరిపోయినాయి, ఎలా ఉన్నాయండి పెయింటింగ్స్ అవి, చాలా బాగున్నాయి. ఆల్రెడీ నేను లోపలికి వెళ్ళి మొత్తం చూసుకొని వచ్చాను కాబట్టి తెలుసు, ఇదే రిసెప్షన్, ఫ్రీ వైఫై కూడా ఉంది ఇక్కడ. హోలీ మౌంటైన్, జోడారావు స్కై, మీతో ఆల్కహాల్ డ్రింక్స్ అయితే దొరుకుతాయి లోపల, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఇదిగో చెక్ఇన్ టైం అయితే 12 PM, చెక్అవుట్ టైం 10:30 AM. ఓకే, కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఇక్కడ కావాలంటే డైరెక్ట్గా మనం కాల్ చేసి బుక్ చేసుకునే ఆప్షన్ ఉందనుకుంటా, ఒకసారి అడుగుతాను. అవుట్ సైడ్ ఆల్కహాల్ ఇస్ నాట్ అలౌడ్, ఇక్కడ ఆల్కహాల్ తీసుకోవాలి. రూమ్ ఎలా ఉందో చూపిస్తా, ఇక్కడ ఒక డోమ్స్ ఉన్నాయి, ఏసీ డోమ్స్ ఉన్నాయి, ఫ్యాన్ డోమ్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వా నైస్, హే గన్. గోవా మార్కెట్ ప్లేస్, ఇక్కడ చూడండి గోడల మీద ఎలా ఉందో, చీకతలు గీసినట్టు గీసారు కదా, ఎలా ఉందో లోపల. ఇవన్నీ డోమ్సే, ఇది కూడా బెడ్స్, ఇది బెడ్సే, దీంట్లో 6 బెడ్స్ ఉన్నాయి, 6 బెడ్స్ మన బెడ్స్, ఫ్యాన్ లివింగ్. కాస్ట్ చెప్తాను, రూమ్స్ ప్రతి రూమ్స్లో పెయింట్స్ ఉన్నాయి అలాగా పెయింటింగ్స్. బ్యాక్ సైడ్ ఎలా ఉంది, ఒక్క లాగేవాళ్ళు లాగేయడమే. చిల్లు
ఇదిగోండి ఇక్కడ ఏదైనా క్రికెట్ షోస్, ఏదైనా క్రికెట్ ఏదైనా క్రికెట్ కానీ ఏదైనా మూవీస్ కానీ ఇదిగో ఇలా ఈ పత్యాపారం పెట్టుకొని నైట్ చేయొచ్చు. అక్కడ సినిమా చూడ సినిమా ఏదైనా చూడని చూడవచ్చు. ఇక్కడ ఇక్కడ కూడా సోఫా అరేంజ్ చేశారు. ప్రజెంట్ అయితే మేమైతే చూడలేదు, ఈ రోజు ఏమైనా ఉంటుందేమో చూద్దాం. కానీ బ్యాక్ సైడ్ ఇదిగో చాలా ఉంది, చాలా పెద్దది ఇదంతా. ఈ సపోటా కాయలు పచ్చి అనుకుంటా, పచ్చిగా ఉన్నాయి. ఇక్కడ కూడా చిల్ అవ్వడానికి బయట సోఫాలు వేసి నైట్ అంతా పత్యాపారం చేసుకోవడానికి బాగుంది. ఇదే క్యాంప్ ఫైర్, చలికాలం అయితే ఇప్పుడు అవసరం లేదు, ఇది ఫిబ్రవరి ఎండింగ్ కాబట్టి ఇప్పుడు అంత చలి ఏం లేదు, ఎలా కూడా చిల్ అవ్వచ్చు. హాస్టల్ ప్రైస్ ఎలాగంటారా, కాస్ట్లు వచ్చి బుకింగ్ నేను booking.com బుక్ చేసుకున్నా, పెర్ డేకి 500 పడింది, 500 ఛార్జ్ చేశారు. ఇంకా మనం ముందు బుక్ చేసుకుంటే, నేను లేట్గా బుక్ చేశాను కొంచెం, ఇంకా ముందు బుక్ చేసుకుంటే 350-400 కూడా వచ్చేస్తాయి రూమ్స్ అయితే. డార్మిటరీ బెడ్స్ కదా, గోవాలో చాలా హాస్టల్స్ ఉంటాయి తక్కువ కాస్ట్లోనే అయిపోద్ది. గోవా చాలా బడ్జెట్ ఏమనుకుంటారేమో కానీ తక్కువ బడ్జెట్లో అయితే ఈజీగా కంప్లీట్ చేయొచ్చు. ఇదైతే మాకు 500 పడింది, ఇంకొంచెం ముందు బుక్ చేస్తుంటే ఇంకా తక్కువకి వచ్చేసేది. ఇంకా ఏసీ డార్మిటరీ బెడ్స్ కూడా ఉన్నాయి, ఏసీ అయితే 600 సంథింగ్ ఎంతో ఉంది. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు కాకపోతే ఒక్కసారి booking.com చెక్ చేసుకోండి మీరు, ఒకసారి బుక్ చేసుకునేటప్పుడు. ప్లేస్ అయితే బాగుంది, నైస్. కాకపోతే ఏంటంటే హాస్టల్స్ అన్నీ కొంచెం లోపలికి సందుల్లో ఉంటాయి, అవన్నీ చూసుకొని వస్తే చాలు. గూగుల్ మ్యాప్స్ యూస్ చేసుకొని డైరెక్షన్స్ పెట్టుకొని వచ్చేయడమే. ఓకేనా, ఇంక ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గాయ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోస్ మాత్రం అదిరిపోతాయి. ఓకేనా, టేక్ కేర్, బాయ్ బాయ్. నేను ఆపుకోలేక మీతోటి షేర్ చేసుకుందామని నేనే మంచి మంచి విజువల్స్ అన్నీ షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటాను, మీకు పంపిస్తున్నాను, చూడండి.